హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాయి. ఇంకా మన మార్కెట్స్ ప్రస్తుతానికి వీడియో చేసిన టైంకి ఇంకొక గ్యాప్ అప్ అనేది రానుంది. దగ్గరగా 80 పాయింట్స్ పాజిటివ్గా ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి మనకి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను మనం మార్కెట్స్ చూసాము, ఒక మంచి ర్యాలీ అనేది చూసాము. అయితే నిన్న హై నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో చూసాము. అయితే ఈరోజు ఎలా ఉంటుంది? నిఫ్టీ నిన్న హై కానీ గమనిస్తే 18,543 అనమాట. సో ఈరోజు నిఫ్టీకి రెసిస్టెన్స్ 18,560 and 18,600. ఈ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. 18,560 and 18,600 అనమాట. ఈ లెవెల్లో నిఫ్టీ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే సపోర్ట్ పరంగా 18,450 అనేది ఫస్ట్ సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 18,400 అనమాట. ఓవరాల్గా రేంజ్ కానీ గమనిస్తే 18,400 పక్కన పెడితే కొంచెం మరి అంత కిందకు వస్తుందా అంటే చూడాల్సి ఉంటుంది. బట్ 18,450 నుంచి 18,600 ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే నేను 39,648 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు నేను కూడా బ్యాంక్ నిఫ్టీకి 39,980 ఆ లెవెల్స్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 39,600 ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ అనేది ఉండవచ్చు. అయితే నేను కూడా బ్యాంక్స్ ఈరోజు కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ కానీ గమనిస్తే 39,600 నుంచి 39,980 ఈ రేంజ్లో ఉండవచ్చు. 39,600 బ్రేక్ అయితే డౌన్ సైడ్ 39,400 దాకా బ్యాంక్ నిఫ్టీకి రావడానికి అవకాశం ఉంది. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? బయింగ్ వెళ్ళాలంటే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ని బై చేయమని చెప్తాను. ఇది కానీ గమనిస్తే 15,19 దగ్గర నిన్న క్లోజ్ అయ్యింది. ఇది 15,20 పైన ఉంటే బై చేయండి. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ని 15,20 పైన ఉంటే బై చేయండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. నిన్న హై కానీ గమనిస్తే 15,40 దాకా వెళ్ళింది. సో ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి ఏంటి అనేది దాని స్టాక్ ఓపెనింగ్ బట్టి, మీరు ఎక్కడ కొన్నారు ఏంటి దాన్ని బట్టి మీరు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోండి. ఓవరాల్గా బయ్ ఆన్ డిప్స్ కండిషన్ ఏంటంటే 15,20 పైన ఉంటేనే బై చేయండి. 15,20 పైన ఉంటేనే బై చేయండి ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. తర్వాత సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ వెళ్ళాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ని సెల్ చేయమంటాను. ఆర్ఐఎల్ని సెల్ చేయండి. 2707 దగ్గర క్లోజ్ అయింది నిన్న. దీన్ని 275452 బిలో ఉంటే సెల్ చేయండి. 2754 బిలో ఉంటే సెల్ చేయండి. ఇది ఓపెనింగే చేయొచ్చండి. ఓపెనింగ్ సపోజ్ 2750కి వచ్చింది అనుకోండి, సెల్ చేసుకోవచ్చు. సెల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓపెనింగే చేయొచ్చు, ఆర్ ఓపెనింగ్లోనే 2750కి వస్తే సెల్ చేయండి. తర్వాత ఇంకోటి టాటా మోటార్స్ని కూడా సెల్ చేయమని చెప్తాను. ఇది నాన్ స్టాప్ ర్యాలీ అంతా కూడా ర్యాలీ రావడానికి అటు న్యూస్, తర్వాత మనకి ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే షార్ట్ కవరింగ్ జరుగుతుందండి. రోజు గ్యాప్ అప్ వస్తుంది, అక్కడి నుంచి మరింత ముందుకు వెళ్తుంది. అంటే చాలామంది దీంట్లో షార్ట్స్ బిల్డ్ చేశారు, వాళ్ళంతా కూడా కవర్ చేస్తుంది ఎందుకంటే పెరుగుతుంది కాబట్టి. సో నిన్న కూడా దీంట్లో షార్ట్ కవరింగ్ అనేది ఏర్పడింది. ఓవరాల్గా న్యూస్ అంతా అయిపోయింది. ఎన్కోడము ఇది కొంత హై నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. సో నిన్న క్లోజింగ్ అని గమనిస్తే 510 అనమాట. దీన్ని 526 బిలో ఉంటేనే సెల్ చేయండి. కండిషన్ 526 బిలో ఉంటేనే సెల్ చేయండి. సపోజ్ 5% or 6% పెరిగింది అనుకోండి, వదిలేసేయండి. ఎంత పెరిగింది ఇంకేం పెరుగుతుందని అట్లా సెల్ చేయకుండా నేను చెప్పిన లెవెల్ కింద ఉంటేనే పొజిషన్స్ తీసుకోండి. మనం ఫ్యూ డేస్ బ్యాక్ కూడా చెప్పాము, ఆ రోజు ఓపెనింగే మనం చెప్పిన లెవెల్స్ కన్నా పైన ఉంది. అటువంటి పరిస్థితులు అటువంటి టైంలో అంటే మనం చెప్పిన లెవెల్స్ కన్నా పైన ఉంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సెల్ చేయకండి. సో ఇది ఓవరాల్గా అన్నిటి కూడా స్టాప్ లాస్ పెట్టుకోండి. స్టాప్ లాస్ లేనిది ట్రేడ్ చేయొద్దు. ఓవరాల్గా ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ని బయ్ ఆన్ డిప్స్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా మోటార్స్ సెల్ అండ్ ర్యాలీస్ అండి. నేను చెప్పిన లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు దాని బిలో ఉంటేనే సెల్ చేయండి. కొంచెం రిస్క్ తీసుకుంటేనే టాటా మోటార్స్ చేయండి. అది లేని వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ బెస్ట్ అనుకుంటాను. కొంచెం ఒకవేళ నష్టం వచ్చినా కూడా భారీగా రాకపోవచ్చు. సో నేను చెప్పిన లెవెల్స్ 2754 బిలో ఉంటే, ఆ 2750 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇంకా క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం.
థ్యాంక్ యూ.